హలో అండి ఈరోజు మన ఛానల్లో అందరికీ ఉపయోగపడే ప్రెషర్ కుక్కర్ గురించి చెప్తాను ప్రెషర్ కుక్కర్ లీకేజ్ ఇష్యూకి సొల్యూషన్ చెప్తాను మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మూడు రబ్బర్ కుక్కర్ ఒకటి ఇంకొకటి విజిల్ ఇంకా ఇది ఈ మూడిట్లో ఫుడ్ పార్టికల్స్ ఇరుకుపోయినా కానీ రబ్బర్ లూజ్ అయినా రబ్బర్ ఎక్కడైనా క్రాక్స్ ఉన్నా కానీ మనకి కుక్కర్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట ముందుగా ఇది చూసుకుంటే మనకి ఇలా ఉంది కదా ఈ నాబ్లోకి ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కానీ మనకి ఇలా విజిల్ రాకుండా మాడిపోవడం లేదంటే సడన్గా పొంగు రావడం కుక్కర్ పేయడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా మీకు ఇది ఇక్కడి నుంచి కింది వరకు హోల్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తే కింది వరకు పర్ఫెక్ట్గా రావాలి అప్పుడు మనకి ఇందులో ఏ ప్రాబ్లం లేనట్టు అనమాట చూడండి ఇందులో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ అనేవి ఉంటే మనకిలా హోల్ కనపడదు సో ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇందులో కానీ ఇలా లేకుండా క్లీన్గా లేకుండా ఫుడ్ పార్టికల్స్ ఉంటే మనకి విజిల్ రాదు పెట్టిన ఫుడ్ అనేది మాడిపోతుంది లేదా కుక్కర్ సడన్గా పేలడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇది ఒకటి చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు రబ్బర్ లూజ్గా ఉండడం వలన కుక్కర్ సడన్గా పేలిపోతూ ఉంటుంది మనకి రబ్బర్కి ఎక్కడన్నా క్రాక్స్ కానీ ఏమైనా ఇరిగినట్లు కానీ ఉంటే తప్పకుండా ఇది చేంజ్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మనకి లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఇంకొకటి వచ్చేసి మనకి ఇందులో ఈ రబ్బర్లో ఫుడ్ పార్టికల్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి అలా ఉన్నా కానీ మనకి లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే మనం కుక్కర్ని ఎప్పుడు యూజ్ చేసుకున్నా కుక్కర్తో పాటు విజిల్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఇందులోకి ఫుడ్ పార్టికల్స్ పోవడం వలన ఇది కూడా విజిల్ సరిగా రాదు మీరు కుక్కర్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వన్ అవర్ ముందు కానీ హాఫ్ అన్ అవర్ ముందు కానీ ఈ గ్యాస్కెట్ని లో పెట్టుకుంటే ఈ లూజ్గా ఉన్న గ్యాస్కెట్ కాస్త కొంచెం టైట్గా అవుతుంది అలా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి యూజ్ చేసుకుంటే మీకు రబ్బర్ అనేది లీకేజ్ రాకుండా ఉంటుంది అప్పటికీ లీకేజ్ వస్తుందంటే రబ్బర్ ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు లేదా ఏదైనా క్రాక్స్ ఉన్నట్టు అలాంటప్పుడు మీరు ఇక కొత్త రబ్బర్ని చేంజ్ చేసుకోవాలి అసలు ఈ ప్రాబ్లం ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి మనం ఇలా కుక్కర్ని ఫిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి రబ్బర్ కానీ లూజ్గా ఉన్నట్లయితే చూడండి ఇక్కడ ఈ రబ్బర్ కనిపిస్తుంది కదా బయటికి ఈ రబ్బర్ అనేది మనం స్టవ్ మీద పెట్టిన ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి ఈ రబ్బర్ ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఇలా బయటికి రావడం వలన అలా బయటికి వచ్చి వచ్చి సడన్గా సౌండ్ వస్తుంది పేలినట్లు ఇదిలా బయటికి రావడం వలన మనకి విజిల్ రాకుండా ఒకసారిగా లీక్ అయిపోతుందనమాట అలా లీకేజ్ ప్రాబ్లం రాకుండా ఉందంటే చూడండి ఇలా ఈ రబ్బర్ని ఒక అరగంట పాటు డీ ఫ్రీజర్లో పెట్టి తర్వాత తీసి యూజ్ చేసుకుంటే మనకి లీకేజ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇలా డీ ఫ్రీజర్లో పెరగడం వల్ల మనకి లూజ్గా ఉన్న రబ్బర్ అనేది ఈ చల్లదనానికి టైట్గా అవుతుంది సో మనకి లీకేజ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది చూడండి మనకి నెక్స్ట్ ఇది చూసుకోవాలి ఇలా వాటర్ పైనుంచి కిందకి రాకపోతే అది నీట్గా లేనట్టు అప్పుడు ఒకసారి అందులో ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని క్లీన్ చేసుకోవాలి చూశారు కదండి లీకేజ్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మూడు ఈ మూడింటిని కనే మీరు నీట్గా ఉంచుకుంటే ఏ ఇష్యూ రాదు ఏ లీకేజ్ అనేది రాదు ఇంకొకటి ఇది ఈ రబ్బర్ని డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే మీకు లీకేజ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది మరొకటి చూడండి చెప్పాను కదా ఈ హోల్ అనేది ఎప్పుడు ఇలా కనపడుతూ ఉండాలి మనం ఇటు నుంచి వాటర్ పోస్తే పోయేలా అంతా క్లియర్గా ఉండాలి ఫుడ్ పార్టికల్స్ ఏమీ లేకుండా నీట్గా ఉండాలి అలా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావనమాట మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ కామెంట్ చేయండి